ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మన కుటుంబంలో మనం చేస్తున్న ప్రార్థన, కుటుంబ సభ్యుల మధ్య సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే మనం కోరిన ఫలితాలు రావు అనే సత్యాన్ని చాలా ముఖ్యంగా గమనించాలి. కుటుంబ ప్రార్థన ఎంతో అవసరమో, కుటుంబ ప్రార్థన కంటే ముందు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానము చాలా అవసరం. ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారి శిష్యులలో చక్కటి విశ్వాసురాలైన భార్యను కలిగిన శిష్యుడైనటువంటి పేతురు భక్తుడు దేవుని ఆత్మతోనూ ఎక్స్పీరియన్స్తోనూ చెప్పిన మాటలు చూద్దామా. పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయ్యున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయండి. భార్యను సన్మానించమన్నాడు, ఆమె బలహీనమైన ఘటమన్నాడు, గౌరవించమన్నాడు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక మాట చెప్పారు, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు. మన ప్రార్థనలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి అంటే, మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలి అంటే, నీ భార్యతో నువ్వు సఖ్యత కలిగి సమాధానము కలిగి ఒక అండర్స్టాండింగ్తో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిస్తాడని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5:24 నీవు దేవుని మందిరానికి అర్పణ అర్పిస్తున్నప్పుడు వెళుతున్న దారిలో నీ సహోదరునితో నీకేమైనా వివాదం ఉన్నదని నీకు అక్కడ జ్ఞాపకం వస్తే ఆ నీ అర్పణ ప్రక్కన పెట్టి ముందెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి వచ్చిన తర్వాత నీ అర్పణ అర్పించు అన్నాడు. అంటే దేవునికి ఇచ్చే కానుకైనా సమాధానం లేని మనసుతో నువ్వు ఇస్తే నాకు వద్ద అంటున్నాడు. అటువంటిది దేవునికి మనం చేసే విజ్ఞాపన, మన ప్రార్థనలు, మన అవసరతలను బట్టి ప్రభు సన్నిధిలో మనం చేసే ప్రతి ఒక్క విజ్ఞాపన దేవుని దృష్టికి అంగీకారం అయ్యి దేవుని నుంచి మనకి జవాబు రావాలంటే దానికి సమాధానము, కుటుంబంలో ఐక్యత మరి ఎంతో అవసరమని దేవుడు చెప్తున్నాడు. ఐక్యత లేకుండా ఏకీభవించలేము, ఏకీభవించకుండా దేవుని సన్నిధి పొందలేము, దేవుని సన్నిధి లేకుండా దేవుని ఆశీర్వాదము పొందలేము. మత్తయి సువార్త 18:19 యేసు ప్రభు చెప్తున్న మాట, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దానిని గూర్చి ఆయనను భూమి మీద ఏకీభవించిన ఎడల, మళ్ళీ చదువుతున్నాను, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను, మీరు వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల, అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మీరు ఏమి వేడుకుంటున్నారో ఆ విషయంలో ఏకీభవించండి. ఏకీభవించడంలో ముఖ్యంగా భార్యాభర్తలు ఏకీభవించి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన అవుతుంది. ఎప్పుడు ఏకీభవిస్తాం? ఐక్యత లేకుండా. కాబట్టి భార్యాభర్తల మధ్య ఐక్యత ఎందుకండి అంటే, అనేకమైన బ్లెస్సింగ్స్లో ఒక ముఖ్యమైన బ్లెస్సింగ్ ఏంటంటే, ఇఫ్ యు వాంట్ యువర్ ప్రేయర్స్ బి ఆన్సర్డ్, నీ ప్రార్థనలు దేవుని చేత అంగీకరింపబడి మేలైన జవాబు ఆశిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదానికి ముందు నీ వంతుగా నీ భార్యతో నీ భర్తతో సమాధానపడి ఇద్దరు ఐక్యముగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు అనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, కుటుంబ ప్రార్థన చేసుకుందాం. కుటుంబ ప్రార్థన కంటే ముందుగా కుటుంబంలో ఐక్యతను మెయింటైన్ చేద్దాం. ఆ ఐక్యతను మెయింటైన్ చేయడానికి ఒకరిని ఒకరు సన్మానించుకుని గౌరవించుకుని, మరి ముఖ్యంగా ఇంటికి యజమానుడైన భర్త భార్యతోనూ కుటుంబంలోనూ సఖ్యత సమాధానం మెయింటైన్ చేయడానికి సమస్త విధమైన జ్ఞానముతో దేవుడిచ్చే ఓర్పు సహనముతో మన కుటుంబాన్ని నడిపించుకుందాం. ఎప్పుడైతే కుటుంబంలో పీస్ ఉంటుందో ఐక్యత ఉంటుంది. ఐక్యతతో ప్రార్థించినప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుడి వాక్యం మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా కుటుంబాల్లో ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు జరిపించండి ప్రభువా.
ఎక్కడ ఇద్దరు ఏ విషయమైనా సరే ఏకీభవిస్తే పరలోకమందున్న తండ్రి పరలోకము నుండి దాన్ని మీకు అనుగ్రహిస్తాడని చెప్పావు కనుక మా కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తలమైన మేము ఏకీభవించుటకు కావలసిన ఐక్యత, ఏకత్వము, సమాధానము మాకు దయచేయండి. సమాధానముతో ప్రార్థన చేసి నీ గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థనలో అంగీకరిస్తూ ఈ ప్రార్థన ఈ వాక్యాన్ని అంగీకరించి రిసీవ్ చేసుకున్న వారి కుటుంబాల్లో నాయన ఐక్యత కొరకు, సమాధానం కొరకు ఒకరికొకరు తండ్రి మా గౌరవించుకొని అవసరమైతే తండ్రి ఈగోస్ను ప్రక్కన పెట్టి ఒక మెట్టు తగ్గి నాయన సమాధానపడి ఏకీభవించి ప్రార్థన చేసి నీ గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మా అందరి కుటుంబాలకు నువ్వు దయచేయమని యేసునామలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకి తోడుండి నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్